రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ ఆనమరణమ్మ అధ్యక్షతన శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జిల్లా అధికారులతో పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ పాలకుడు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుందన్నట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రెండవ పంటకు నీరివ్వడం జరిగిందన్నారు. అర్హత కలిగిన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన చొరవతోనే రైతులకు సంబంధించిన చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి శాశ్వత భూ హక్కు కల్పించారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగేళ్లలో రెండవ పంటకు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను కించపరచకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తదనంతరం నూతనంగా సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని, మేరిగ మురళీధర్ ను, కలెక్టర్ హరినారాయణ్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తో పాటు ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ చెన్న బాలకృష్ణ రెడ్డి గారు ఈరోజు మా మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం. మండల పరిషత్ అధ్యక్షుడిగా ఆయన ప్రాంత అభివృద్ధికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో పేదల పక్షాన నిలబడి పేదలకు అండగా అనేక రకాలైనటువంటి పొరపాట్లు అందించినటువంటి వ్యక్తి హఠాత్తుగా మనం వృత్తి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వృత్తి బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నూతనంగా శాసన మండలికి ఎన్నికై తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరులు మేరిగా మురళీధర్ గారికి, మరొక సోదరుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక విషయాల మీద జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గౌరవ సభ్యులు చర్చించడం జరిగింది, అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకే విడతలో ప్రతి గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, ఏదో గ్రామానికి సంబంధించి 5 పట్టాలు, 10 పట్టాలు, 20 పట్టాలు చేతికి ఇచ్చేవాడు తప్ప గ్రామంలో ఎంతమంది అనర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటే అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్లకు సంబంధించినటువంటి ఆ ఇళ్ల నిర్మాణానికి కూడా ఈరోజు ప్రభుత్వం సాచురేషన్ బేసిస్ లో ఎంతమంది అనర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటే అందరికి ఇవ్వడం, రైతులకు సంబంధించి దశాబ్దాలుగా తెలుస్తున్నటువంటి చుక్కల భూముల సమస్య పరిష్కరించి ఈ జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతులు కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళకి ఆ పట్టాదార పాస్బుక్లు అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెల 12వ తేదీ నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా రైతాంగం పక్షాన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని చుక్కల భూముల నుంచి విముక్తి కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండో పంటకు సంబంధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మనం నీళ్లు ఇచ్చాం. ఈ 4 సంవత్సరాలు రెండో పంటకి నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. సాధారణంగా ఒక సామెతుంది, పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి సకాలంలో వర్షాలు పడడం, జలాశయాలు కలకలాడడం, ఇదే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎన్నో సందర్భాలలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ సమావేశాలు ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మేము కొట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొదటి పంటకి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా క్రమం తప్పకుండా 4 సంవత్సరాల్లో రెండో పంటకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ప్రకృతి కూడా కారణిస్తుంది కాబట్టి వరుసగా రెండోసారి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి జేడీ గారు చెప్పినట్టుగా ఫామ్ మెకనైజేషన్, మొన్న ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి కొంతమంది వరి కోత యంత్రాలు తీసుకున్నారు, కొంతమంది ట్రాక్టర్లు తీసుకున్నారు, మిగిలిపోయినటువంటి గ్రూపులు ఏదైనా ఉంటే ఆ ఉన్నటువంటి ఆ ప్రతి దగ్గర కూడా
ఈ ట్రాక్టర్లు ఇవ్వడం కానీ ఇది పూర్తి చేయమని చెప్పారు. దానికి సంబంధించి ఎన్ని గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రంలో గతంలో రానటువంటి వాటికి ప్రాధాన్యతనిచ్చి ఫామ్ మెకానైజేషన్ కింద యాంత్రిక పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అందరూ గమనించాల్సింది, గతంలో రైతు అతను ఇచ్చారు, ఎవరి దగ్గర కొనాలా, ఎంతకి కొనాలా, ఏ మోడల్ కొనాలా, ఇవన్నీ ప్రభుత్వం నిర్దేశించింది. 6 లక్షల రూపాయలు ట్రాక్టర్ అన్నారు, 4.5 లక్షల రూపాయలు రైతు పెట్టుకోవాలి, 1.5 లక్షల రూపాయలు సబ్సిడీ అన్నారు. ఆ రైతులకి మీరు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ మార్కెట్లో 5 లక్షల రూపాయలకి దొరికింది. అంటే 6 లక్షల రూపాయల ట్రాక్టర్ 5 లక్షల రూపాయలు దొరికితే కేవలం 6 లక్షల రూపాయలు 1 లక్ష వెచ్చిస్తే ఆ 1 లక్ష రూపాయలు రైతుల పేరు చెప్పుకొని ఎవరు జోబులోకి పొందినటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకనే వాటన్నిటికీ చెక్ పెడుతూ 175 మోడల్స్, 175 కంపెనీలు ఈరోజు రైతు ఏది ఎంపిక చేసుకుంటే అది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేయడం. రైతు ఎంతకైనా కొనుక్కొని ట్రాక్టర్ సంబంధం లేదు, రైతు గ్రూప్కి సంబంధించినటువంటి రైతులు కొనుక్కుంటారు. రైతులు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి సంబంధించి నేరుగా వాళ్ళు కొనుక్కున్నటువంటి ట్రాక్టర్ ఏదైతే యంత్రంలో అయిందో రిజిస్టర్ అయిందో వాటికి సంబంధించినటువంటి ధర నిర్ధారించి 40% వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేసేటువంటి తీసుకొచ్చాం. బహుశా అది తొందరలోనే సోమవారానికి చివరి రోజు కాబట్టి ఎవరన్నా మిగిలిపోయి ఉంటే డిఓఓ గారు ఉన్నాడు కాబట్టి ఎంఏ వాళ్ళతో చెప్పి ప్రతి రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి మినిమం ఫామ్ మెకానైజేషన్ ఎక్విప్మెంట్కి ఏర్పాటు చేయండి. అదేవిధంగా డ్రోన్స్ అనేటువంటి కూడా వచ్చే విడతలో డ్రోన్స్ ఇస్తాం. అదేవిధంగా ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉందో పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, టార్పాలియన్స్ చాలా దగ్గరగా జిల్లా పరిషత్ సమావేశంలో కూడా సభ్యులు అడిగారు. రైతులు అడుగుతున్నారు, వాటిని కూడా వెంటనే జూన్ జూలైలో వాటికి సంబంధించినటువంటి కూడా స్మాల్ ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వడానికి ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది. వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా పిఎం కిసాన్ ఏదైతే ఉందో అది ఎలాగైనా కానీ జూన్ మొదటి వారంలో కానీ వేస్తాం. కాకపోతే పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి దానికి డిఓ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈకేవైసీ వేయాల్సిందే. ఈకేవైసీ వేయనటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు కాబట్టి స్థానికంగా ఉండేటువంటి మీరు కాస్త చొరవ తీసుకుని, లేకపోతే ఈరోజు గడప గడపకు మన గ్రామాలు తిరిగితే జనాలందరూ చెప్తున్నారు మోడీ డబ్బులు రాకుండా దయ మాకు అంటున్నారు. అదే పిఎం కిసాన్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈకేవైసీ చేయకపోవడం లేదా చిన్న చిన్న కారణాలు ఏదైనా ఉంటే రావడం లేదు. 7500 ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో లిబరల్గా అనుభవంలో ఉన్నా సరే అడంగులు రికార్డ్ అయినా సరే వాళ్ళకి 7500 రూపాయలు ఇచ్చేస్తున్నాం. అందుకని ఆ మాట అక్కడక్కడ వినిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఈకేవైసీ ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయించుకుంటే ప్రతి ఒక్కరు కూడా 13500 రూపాయలు ఖాతాలో జమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మామూలుగా ప్రైస్ మానిటరింగ్ అప్లికేషన్ అని చెప్పి ఒకటి పెట్టాం. వాటికి సంబంధించినటువంటి దాంట్లో రోజు చూస్తున్నాం, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలను కూడా ఈరోజు మనం కొనుగోలు చేస్తున్నాం. అందులో భాగంగా మొక్కజొన్నకు సంబంధించి అడిగారు, వెంటనే దానికి సంబంధించి డిఎం మార్కెట్ చర్యలు తీసుకుని ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చివరిగా మరొకసారి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది సీనియర్ డెప్యూటీసీలు ఉన్నారు, గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు మండల పరిషత్ అధ్యక్షులుగా డెప్యూటీసీలుగా. దయచేసి అధికారులందరినీ జిల్లాధికారులందరినీ కోరుకునేది స్థానిక ప్రజాప్రతినిధి అంటే వార్డు సభ్యుడి దగ్గర ఎంపికైనటువంటి వాడు కూడా ప్రజల్లో పరపతి కలిగినటువంటి వాడే, ప్రజలకు సంబంధించినటువంటి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరిని కూడా కించపరచకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ప్రోటోకాల్కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు గైడ్ లైన్స్ ఇచ్చిందో ప్రభుత్వ విధి విధానాల ప్రకారం ఎవరెవరికి ఎటువంటి మర్యాద గౌరవం ఇవ్వాలో అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. ప్రోటోకాల్ ఇష్యూస్ అనేటువంటివి మనం మాట్లాడుకోవాల్సి రావడమే దురదృష్టకరమైనటువంటి సందర్భం. దయచేసి మరొకసారి ప్రోటోకాల్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి చర్య తీసుకోవాల్సిందిగా, అన్ని శాఖలకి అన్ని విభాగాలకు సంబంధించి ఆదేశాలు పంపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గౌరవ సభ్యులందరికీ, పాల్గొని వివరణ ఇచ్చినటువంటి గౌరవ అధికారులందరికీ
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి